హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా అయిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో అయితే మనం ఈరోజు అకౌంట్ని ఎలా రికవర్ చేయాలో చూద్దాం. అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు కొన్ని మంత్స్ క్రితం కానీ లేకపోతే కొన్ని ఇయర్స్ క్రితం కానీ ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉంటారు. ఆ అకౌంట్లో బాగా మీరు టౌన్ ఆన్లైన్ దాకా ఇద్దాకా వచ్చుంటారు. ఒక 3-4 మంత్స్ ఆడి మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేస్తుంటారు. మీరు కానీ ఇంకా నెక్స్ట్ ఏదో అలాగ అన్ఇన్స్టాల్ అయి ఉంటుంది ఆ గేమ్, మళ్ళీ మీరు కానీ ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఆడదాం అనుకుంటున్నా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. అసలు దాన్ని ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో చూద్దాం. అసలు మనం పాత అకౌంట్ని ఎలా తెచ్చుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇదైతే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ అకౌంట్ మీద అయితే ట్రై చేసాం, అదైతే వర్క్ అయితే అయింది. ఇంకా ఈరోజు అయితే మీకైతే ఇది వీడియో హెల్ప్ఫుల్ అయితేనే ఇదైతే చేస్తాను. ప్లీజ్ మనం సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి. ఇప్పటిదాకా మీరు సంగతి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా లైక్ అయితే వేయండి. మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మనం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దానికన్నా ముందు నేను లాస్ట్ వీడియోలో అయితే ఒకవేళ చెప్పలేదు, టౌన్ హాల్ 15లో కొత్త సీనరీ అయితే వచ్చింది. ఎలా ఉందో చూసి చెప్పండి. అసలు టౌన్ హాల్ 15కి అయితే కొత్త సీనరీ వచ్చింది, టౌన్ హాల్ 14కి కూడా వచ్చింది కొత్త సీనరీ. టౌన్ హాల్ 14 సీనరీ అయితే చూపిస్తాను ఫస్ట్. టౌన్ హాల్ 14 ఇదే ఫ్రెండ్ సీనరీ, ఇదే టౌన్ హాల్ 14 సీనరీ. మామూలుగా సీనరీస్ అయితే డబ్బులు పెట్టుకున్నాను, కానీ టౌన్ హాల్ 14లో కానీ టౌన్ హాల్ 15లో కనుక వస్తే మీకు ఆటోమేటిక్గా సీనరీస్ అయితే వస్తాయి. ఈ టౌన్ హాల్ 15 ఇది, టౌన్ హాల్ 15 ఇదే కొంచెం బెటర్గా ఉంది టౌన్ హాల్ 14. అయితే ఎక్స్పెషల్ ఇక్కడ ఈ షిప్పులు ఏ ఉంటుందో వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంది చూడటానికి. సరే, మీకు ఇదంతా కాకుండా ముందైతే అది చూద్దాం అసలు అకౌంట్ ఎలా రికవర్ చేయాలని. ముందు లేఅవుట్ మారుదాం. ఇంకా ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అండి, ఇది నొక్కండి. నొక్కిన తర్వాత స్క్రీన్ అయితే ఎలాగ షిఫ్ట్ అయింది మీరేం భయపడగక, నేను స్క్రీన్ ఎలా షిఫ్ట్ అయింది అని. ఇదోది ఏం చేస్తారంటే ఇక్కడ కింద మెసేజ్ వల్ల ఆ మెసేజ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారు బ్లూ కలర్ది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ అకౌంట్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇక్కడ చూసారు, ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వండి, మీ క్లాన్ నేమ్ అయితే ఇవ్వండి, ఇంకా మీ ప్లేయర్ ట్యాగ్ ఇవ్వండి. ప్లేయర్ ట్యాగ్ అంటే మీ ప్రొఫైల్ కింద అయితే ఉండేది. మీ టౌన్ హాల్ అయితే ఇవ్వండి. ఈ మూడు ఇచ్చేసి మీరు కంటిన్యూ కొడితే చాలు, మీ అకౌంట్ అయితే మీకైతే వచ్చేసింది వెనక్కి. వెనక్కి రావడం అంటే మీరు గేమ్లోంచి అయితే బయటికి వెళ్ళిపోతారు. ఈ డీటెయిల్ ఈ కంటిన్యూ కొట్టిన తర్వాత గేమ్లో మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తే మీరు కావాల్సిన అనుకుంటున్న అకౌంట్ అయితే వచ్చింది. అకౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సెట్టింగ్స్ దగ్గర సూపర్ సీల్ ఐడి అయితే లాగిన్ అయిపోయింది, ఇంకా మీ దగ్గర ఉంటే అకౌంట్ అయితే పోదు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే ఇది ఒక చిన్న వీడియో, కానీ మీకు చాలా యూస్ఫుల్ అయితే ఇది వీడియో. ఒకవేళ మీకు ఇలా ఈ ప్రాసెస్ రకమైన డౌట్స్ ఉన్నట్టు కింద అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేకుంటే మీకు వచ్చిన డౌట్స్ వాళ్ళ రిప్లైలు మీకు అర్థం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.